మన వంటలకు స్వాగతం అండి. ఈరోజు జున్ను పాలతోటే జున్ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేర్చుకుందాం. కావలసిన సామాగ్రి పాలు, చక్కెర, బెల్లం. చాలా తక్కువ ఇంగ్రీడియంట్సేనండి. ఇది చాలా చాలా ఓల్డ్ రెసిపీ అండి. ఇది ట్రెడిషనల్ రెసిపీ. ఇది దీనిలో ఎక్కువ చక్కెర వేసుకోకూడదు. లైట్ స్వీట్తోనే తింటే బాగుంటుంది. ఇది గేదెలు ఈనినప్పుడు దొరుకుతాయండి. ఈ పాలు పల్లెల్లో బాగా దొరుకుతాయి. మొదటి రోజు అయితే మనం వాడకూడదు. 2-3 రోజుల పాలు అయితేనే జున్ను వస్తుంది బాగా. మొదటి రోజు పాలు బాగా చిక్కగా పచ్చగా ఉంటాయి. అవి గట్టి రబ్బర్ లాగా ఉంటుందండి. కాబట్టి 2-3 రోజుల పాలు అయితేనే మనకు జున్ను బాగుంటుంది. ఇవి 3 లీటర్ల పాలు. లీటర్కి 100 గ్రాముల చొప్పున 300 గ్రాముల చక్కెర, 50 గ్రాముల బెల్లము, ఇలాచీ పౌడి ఇష్టం ఉన్నోళ్ళు వేసుకోవచ్చు. మేమైతే వేయమండి. చాలా బాగుంటుంది అది. చూద్దాం ఇప్పుడు ఈ బాండ్లీని పొయ్యి మీద పెట్టుకోవాలి. ఈ విధంగా పాలు పొయ్యి మీద పెట్టి ముందు కాగబెట్టాలి. ఇదండి, ఈ విధంగా పాలు విరిగిపోతాయి. ఇప్పుడు ఇవన్నీ బాగా కాగి చిక్కబడాలి. అంతవరకు కలిపెడుతూ ఉండాలి, మాడకుండా. ఈ నీళ్ళని ఇనకాలంటే ఇంకా చాలాసేపు పడుతుంది. అయిపోయిందండి. ఇప్పుడు 50 గ్రాముల బెల్లం, చక్కెర 300 గ్రాములు వేసి బాగా ఉడికించాలి. ఇదండి జున్ను అయిపోయింది. ఇది బాగా ఉడికేటప్పటికి ఎర్రగా వచ్చేసింది, కలాకండ్లాగా. రుచికరమైన జున్ను, జ్యూసీగా కూడా ఉంది, చాలా బాగుంటుందండి. ఇది మంచి రిచ్ ప్రోటీన్ ఫుడ్ అండి. చాలా బాగుంటుంది, చేసి రుచి చూడండి. మీకు కనుక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. మా వీడియోని చూస్తున్నందుకు థ్యాంక్ యూ అండి.